హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ టిప్స్ ట్రెజర్. నేను మీ కృతిక. మానవ జీవన విధానం రోజు రోజుకు మారుతూ వస్తుంది. మారుతున్న జీవన విధానంలో మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మారుతూ వస్తున్నాయి. సో మనం రోజు ఉదయం లేచిన తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రకృతి వన ప్రసాద్ గారు ఉన్నారు. సో తన్ని ఇన్వైట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. సో అలా అని తెలిసినా కానీ చాలామంది చాలా రకాల జంక్ ఫుడ్స్ తీసుకుంటారు. కొంతమంది మళ్ళీ ఒక నేను ఒక డైట్ ఫాలో అవుతున్నాను, చాలా రకాల డైట్ ఫాలో అవుతారు. అసలు డైట్ ఫాలో అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? రోజుకి ఆహారం ఎన్నిసార్లు తినాలంటారు? యాక్చువల్గా ఆరోగ్యం కోసం అన్నిటికంటే ముఖ్యమైనది గాలి. ఎందుకంటే ఒక గంటకి మనము 1000 సార్లు గాలి పీల్చుకుంటాం. ఒక రోజులో 22,000 టైమ్స్ గాలి పీల్చుకుంటాం. సో ఫ్రెష్ గాలి ఉండాలి. జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఉండేవాళ్ళు 17 ముందర చచ్చిపోతారు. మనం ఏసీల్లో బతికే వాళ్ళు కూడా మంచిది కాదు, ఫ్రెష్ గాలి రాదు కదా. సో 1000 టైమ్స్ ఎవ్రీ అవర్ గాలి పీల్చుకుంటాం. 4 సార్లు 5 సార్లు నీళ్లు తాగుతాం. ఒక్కసారి తింటే మంచి ఫుడ్ చాలని ఒకసారి తింటే యోగి అన్నారు. 2 సార్లు తింటే భోగి అంటే ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. 3 సార్లు తింటే రోగి అన్నారు. 4 సార్లు తింటే కన్నడాలు ఎత్తుకోండి హోగి అని అంటే వీనికత అయిపోయింది. అంటే రైట్ ఫుడ్ ఒకసారి తింటే చాలు. అందుకని మునులు ఋషులు ప్రాణాయామ యోగా చేసుకొని అడవుల్లో చెట్ల మధ్యలో అద్భుతమైన జీవితాన్ని బతుకుతూ సొరకాయ బుర్రల్లో కాపర్ కమండలాల్లో రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని నీళ్లు తాగుతా ఏదో కందమూలాలు తింటే ఆ ఫ్రూటో ఆ సీజనల్ ఫ్రూట్స్ తింటా కూడా హ్యాపీగా బతికేసినారు. కానీ సార్, మరి ఎక్కువ సమయం వరకు మనం కడుపుని ఖాళీగా ఉంచితే అల్సర్స్ వస్తాయి, హెల్త్ బాగోదని మరి చెప్తా ఉంటారు కదా సార్, దానికి మీరేమంటారు? నేనే 81లో ఇంజనీరింగ్ జాయిన్ అయినా. నేను తుమకూరులో సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. అది దాన్ని ఫౌండరు శ్రీ 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 శివకుమార స్వామీజీ అని 111 ఇయర్స్ బతికినారు ఆయన. 111. సో దేశమంతా తెలుసు. మన ప్రైమ్ మినిస్టరు మోడీ గారు కూడా ఆయన్ను కలిసేయడానికి ఒకసారి 2 సార్లు వచ్చిపోయినారు. ఆయన దగ్గర లక్షల మంది విద్యాబోధన చేశాడు. ఈ వేదిక్ విద్య అని చెప్పించినాడు. వాళ్ళకు ఫ్రీ భోజనం ఇచ్చినారు. పేదోళ్ళకందరికీ 1000 స్కూల్స్ నడిపినాడు. అద్భుతమైన మహామనిషి ఆయన. ఆయన స్కూల్లో ఆయన కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. ఇవి ఎంత పనిచేసిందంటే ఈ ఫుడ్స్ ఇవన్నీ రాగి సంగటి మాత్రం ఇంత తినేవాడు ఆయన. 111 ఇయర్స్ బతికినాడు. రాగి సంగటి రాగులు, దాన్నే మనము ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అంటాం. ఓకే. సో ఈ డైట్ అంటే ఒక్కొక్క ఏరియాకి కొన్ని ఉంటాయి. సో కర్ణాటక అంతా రాగులు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే మన ఆంధ్రాలో చోళ్ళు అంటారు అనుకుంటా. చోళ్ళు అంటారు. సో అట్లా ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఏరియాలో సజ్జలు. ఇప్పుడు బీహార్ అంతా సజ్జలు, సజ్జ రొట్టెలు తింటారు. సో సజ్జలు, రాగులు, జొన్నలు. మన కర్నూలు జిల్లా ఇక్కడంతా జొన్న రొట్టెలు తింటారు. తెలంగాణలో చాలామంది జొన్న రొట్టెలు తింటారు. సో ఆ జొన్న రొట్టెలు, రాగులు, సజ్జలు వీటితో పాటి కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, బరిగలు, అండుకొర్రలు ఇలాంటివన్నీ కూడా, మిల్లెట్స్ అన్నీ కూడా, అన్నీ లేకపోయినా కొన్ని కొన్ని ఉన్నాయి. అవి ఏ సీజన్లో పండితే ఎప్పుడు తినాలా ఏం చేయాలా అనే పెద్ద నాలెడ్జ్ మన పెద్దోళ్ళకు ఉన్నింది. సో దాన్నంతా తీసి ఇప్పుడు రైస్ తినేవాళ్ళు చాలా గొప్ప అనే ఒక సెంటిమెంట్ని పెట్టి అందరికీ రైస్ తినే పని పట్టించినారు. రైస్ ఎప్పుడు పండేటివి, చాలా తక్కువ పండేటివి రైస్. మనకి ఇన్ని ప్రాజెక్టులు ఉండేటివి కాదు కదా. 30 ఏళ్ల ముందర 100 సంవత్సరాలుగా వర్షాధారితంగా పండే జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలే తిన్నాం కదా. ఈ 40 ఏళ్ల ముందర ఏం జరిగిందంటే ఈ చెరువుల కింద బావుల కింద నీళ్లు ఉండే వాళ్ళకి వరి బియ్యం పండించుకునేవాడు. వరి బియ్యం ఏమంటే ఎక్కువసేపు అరగదు, ఎక్కువసేపు ఉండదు పొట్టలో, బిన్నె అరిగిపోతుంది. సో బిన్నె అరిగిపోతే ఏమి, ఎందుకు బిన్నె అరిగిపోయే ఫుడ్ తింటారు వాళ్ళు? ఈ జమీందారులు, భూస్వాములు వీళ్ళకందరికి పని ఏమి ఉండదు. ఇంట్లో కూర్చొని ఉంటారు, ఏదో పని చెప్తారు, వస్తారు, కూర్చుంటారు. వాళ్ళు తినాలా, ఇడ్లీ తినాలా, గంట తర్వాత ఆకలి కావాలా, మళ్ళీ మురుకులు తినాలా, మళ్ళీ బజ్జీలు తినాలా, మళ్ళీ ఏదో తింటానే ఉండాలి. వాళ్ళు వేరే పని లేదు కదా. సో బిన్నె అరిగిపోయి చేయడానికి ఏమి లేదని చెప్పేసి తొందరగా అరగడానికి అని తిన్నారంటారా? అది 100% అదే. ఎందుకంటే రాగి సంగటి జొన్న రొట్టెలు తింటే సాయంత్రం ఆకలి కాదు కదా. అవును, కాదు. మరి ఎందుకు వాళ్ళు ఇంట్లో ఏం చేయాలి? మరి పని ఉండేవాళ్ళు పని మీద ఉంటారు. పొలం పనులు చేసేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు వీళ్ళందరూ పని మీద ఉంటారు. అందుకే వాళ్ళు పొద్దున్నే తినేసి పనికి వెళ్ళిపోతే సాయంత్రం వరకు మళ్ళీ వాళ్ళకి అవసరమే లే.
బయటకు వెళ్ళినప్పుడు అది తినబుద్ధి కూడా కాదు. అందుకనే చాలామంది ఏం చెప్తారు, జొన్న రొట్టెలు తింటే మాకు అరగదు, రాగి సంగతి తింటే మాకు అరగదు అంటారు. అరగదంటే ఏమి లే, గంట గంట కాకలేస్తే అరిగినట్టు వీళ్ళకి. ఓకే, అరగకుండా గమ్మున పని చేసుకోండి, ఎందుకు అరిగిపోవాలా? మనం చూసుకుంటే మూడు పూటలు అన్నం తినాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలానే మనం ఫాలో అవుతున్నాం చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది అందరికీ. మనం ఒక్కరోజు అంటే ఒక పూట తినపోయినా సరే కానీ అమ్మ తినలేదు తినలేదు అని మైండ్ చెప్తానే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకెక్కువ తినేస్తాం. మరి 40 ఏళ్ళ ముందర ఒకసారి తింటే యోగి అని ఎందుకు అన్నారు? ఏ రకమైన ఫుడ్ ఉండింది 40-50 ఏళ్ల ముందర? జొన్నలు రాగులు సభలే ఉన్నాయి. వరి బియ్యము అందరికీ అందుబాటులో లేదు, కొంతమందికే ఉండింది. అది కూడా వరి బియ్యం ఎప్పుడైనా చేస్తే పండగ రోజు చేసేవాళ్ళు, అదేదో ఆతంగా తినేవాళ్ళు. అంటే దాంట్లో ఏం న్యూట్రియన్స్ ఉన్నాయి తినేవారు? చాలా తెల్ల బియ్యం చేస్తే చాలా పండగ రోజు చేసేవాళ్ళు సామాన్యులు ఎవరన్నా. ఓకే, కోటీశ్వరులు రోజు తింటారో నాకు తెలియదు. అందుకే కోటీశ్వరులు భిన్నా క్యాన్సర్లు డయాబెటీస్లు పొట్టలు వచ్చి భిన్నా పోయినారు. 40-50 ఏళ్ళు బతకారు, కష్టపడి పని చేసేవాళ్ళే 60-70 ఏళ్ళు బతికినారు. బాగా ఎక్కువ ఫుడ్ పెట్టి భిన్నా అరిగే ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ పెట్టిన ఎలకలు భిన్నా చచ్చినాయి. తక్కువ స్టార్ చేసి తక్కువ ఫుడ్ పెట్టిన ఎలకలు ఎక్కువ రోజులు బతికినాయి. చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అయినాయి. సో స్టార్వింగ్ ఆకలి తెలాల. సో 81లో నేను ఇంజనీరింగ్ చేరినప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది, పొట్టనొప్పి వచ్చింది. దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఎండోస్కోపీ చేసినారు, లోపలికి పొట్టలో లోపలంతా కొంచెం పుండులాగా అయింది. నువ్వు రాంటిడి తిను, సిమెంటిడి తిను, జలసిల్ తాగు, రిఫ్లెక్స్ వేసుకో, ఇప్పుడు ఇంకా జెంటెక్లు, ర్యాంటెక్లు, ఫ్యామిటిడిన్లు ఇవన్నీ, యూనో సాల్ట్, 3 మినిట్స్లో నీ గ్యాస్ మాయం అని ఇవన్నీ వచ్చేసినాయి. మరి 81లో వచ్చిన నాకు ఆ అసిడిటీ అల్సరు దాదాపు 2009 ఎన్నేళ్ళప్పటికి 20-30 ఇయర్స్ నన్ను అప్పుడప్పుడు బాధ పెడతానే ఉండింది. ఓకే, అది ఎందుకో తెలియదు. 2009లో నేను రాగి సంగటి పూర్తిగా తినడం మొదలుపెట్టి పెరుగేసుకొని దేశీ నాటి ఆవులు పెరుగేసుకొని తిన్నప్పుడు పూర్తిగా పోయింది 1 ఇయర్లో. తర్వాత నేను ఫాస్టింగ్ 40 అవర్స్ నో ఫుడ్. 40 అవర్స్ ఈరోజు సాయంత్రం తింటే రేపు ఏకాదశి అంటే రేపు ఏమి లేదు, ఎల్లుండి పొద్దున్న తింటా ఉండే ఏమి లేదు. ఉత్త నీళ్లే ఫస్ట్ లో తేనె నిమ్మకాయ తాగా 1-2 సార్లు, తర్వాత ఉత్త నీళ్లు తాగా, దాని తర్వాత అసలు నీళ్లు కూడా తాగల. అంటే దానికి చేయడానికి మన బాడీని ట్రైన్ చేయాలంటారా? కొంచెం ట్రైన్ చేయాలి. ఇప్పుడు మనం ఓన్లీ నూడిల్స్, కుర్కురేలు, లేసులు, స్టైల్గా పిజ్జాలు, బర్గర్లు తింటాను, పెప్సీలు తాగుతాను. సో బాడీ రెడీగా లేదు. ఫ్లైట్ బయటకు ఎగరాలంటే టైర్లు, గీర్లు, ఇంజిను, మంచి వైట్ పెట్రోల్ అన్ని వేసి మళ్ళీ ఎగిరించాలి. సో ఇనిషియల్గా డెఫినెట్గా చిన్నగా ఈ రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు తింటూ బాగా వాకింగ్ చేసి, కేబీఆర్ పార్క్ చుట్టూ వాకింగ్ చేసి, మళ్ళీ రన్నింగ్ చేసి ఫిట్గా పెట్టుకునే మళ్ళీ ఎక్కడికైనా ఎగరచ్చు. అంటే సార్ ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు తినాలంటారు ఫైనల్గా? అది సామెతను కరెక్ట్గా ఫాలో అయితే ఒకసారి తింటే యోగి, కానీ ఆ ఒకసారి కరెక్ట్గా కూర్చొని జంతువు తిన్నట్టు ఫుల్గా తినాలి. స్టైల్గా 2 ఇడ్లీలు, 1 ఇడ్లీ అటు తినేది కాదు. ఇప్పుడు చూడండి, పొద్దున్న లేసేదే కాఫీ టీ తాగాలని లేస్తారు. కాఫీ టీ తాగేదానికే అమ్మ లేస్తారు కాఫీ తాగచ్చు కదా అనుకుని లేస్తారు. లేస్తానే మనం నీళ్లు చేద్దాము, ఇంటి ఏదైనా పని చేద్దాము, అట్టదే ఉండదు. కాఫీ టీకి లేస్తారు, కొంతమంది సిగరెట్ కోసం కూడా లేస్తారు. సో పొద్దున లేచి కాఫీ టీలు తాగి బజ్జీలు తిని, 2 ఇడ్లీలు తిని, అరే ఒక స్వీట్ తిని, ఒక ఆఫీస్కి పోతానే మళ్ళా టీ తాగి బిస్కెట్ తాగుతారు, బిస్కెట్ తింటారు, మళ్ళీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, తలు తెరుస్తాను, మళ్ళీ అటు చూస్తారు ఏమైనా పెడితే తిన్నావా అని. అంటే ఎప్పుడు తిని మీదనే ఉంటుంది మైండ్కి. అదే నువ్వు ఆరికల అన్నమో, రాగి సంగటో, జొన్న రొట్టెలో బాగా పెట్టుకొని అరగంట సేపు మంచి పల్లీల చట్నీ, శనగల కూర, నూనెంకాయ కూర బాగా వేసుకొని మంచిగా చిలికిన మజ్జిగ బాగా 2 గ్లాసులు తాగేసి ఆ సీతఫలంకాయలో, జామకాయలు 2 తినేసి గంట సేపు తినండి. గంటసేపు తినాల ఒక్క పూటే, అప్పుడు ఒకసారి తింటే యోగ అవుతారు. ఒక్క పూట అనేది ఎప్పుడు సార్? పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం? మీరు మీకు ఇప్పుడు కన్వీనియంట్ అయితే అప్పుడు. అవన్నీ కండిషనింగ్ అంటాడు జిడ్డు కృష్ణమూర్తి గారు, కండిషనింగ్. మనం చేసుకున్న 8-9 దినాల మీరు చెప్పినట్లు మధ్యాహ్నం లేట్ అయిపోయింది, అయ్యో నాకు ఇంకా 1:00 అయిపోయింది, నాకు బాగాలేదంటా ఉంటే అదే దడొస్తుంది, కడుపు తర్వాత ఏమో అయిపోతుంది, మైండ్ ఏం గేమ్ ఆడుతుంది. అదే మీరు రైట్ ఫుడ్, మీరు మీకు ఏది కన్వీనియంట్ అయితే ఆ టైంలో తినండి. మీరు 10కి పోవాలి ఆఫీస్కి, మీరు 9:30 కూర్చొని ఆయన టపటపడపా అని 2 ఇడ్లీలు నోట్లో కుక్కొని నీళ్ళు తాగి, పిల్లలు కూడా చూస్తాం స్కూల్కి పోయేటప్పుడు అటు వచ్చేస్తుంది తిన్నాం భిన్నా అని చెప్పి కొట్టి కొట్టి నోట్లో, అరే అట్లా తినిపించేది. మంచిగా ఫుడ్, మంచి హై ఫైబర్ ఉండే ఫుడ్, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. అది ఎక్కువ గంటలు ఉంటుంది,
రైస్లో 0.3% ఉంటుంది ఫైబర్, సో భిన్నారిపోతుంది. ఆ రైస్తో ఇడ్లీ చేస్తేవి, దోశ చేస్తేవి, పొంగల్ చేస్తేవి, అన్నీ చేస్తేవి, అవి తినేసి ఇడ్లీ దోశ తినేసి ఆఫీస్కి పోతే మళ్ళీ ఆకలి. సో అది అరిగిపోయి మీకు కావాల్సింది 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ. ఓకే, అప్పుడు అలర్ట్గా ఇట్లా ఉంటాం. ఎక్కువ గ్లూకోజ్ వచ్చిందనుకో, ఇంత రైస్ తినేసామనుకో, మత్తు అయిపోతుంది. 200 to 300 grams గ్లూకోజ్ వచ్చి మీ బ్లడ్లో పడుతుంది. సో అది ఏం చేయాలని బాడీకి నీ శరీరం అర్థం చేసుకొని నీ మైండ్ దాన్ని సరిపోయి ఎట్లాగా దాన్ని గ్లైకోజెన్గా మార్చి మజిల్స్లో ఎత్తి పెట్టి మీరు పర్సులో ఎమర్జెన్సీకి డబ్బులు ఆ డబ్బులు పెట్టుకునేట్లు లివర్లో ఎత్తి పెడుతుంది, ఏం ఎత్తి పెడుతుంది, ఇంకా ఎక్కువైతే ఆర్టరీస్, హార్ట్ ఆర్టరీస్లో ఎత్తి పెడుతుంది, తొడల్లో ఎత్తి పెడుతుంది, బాడీలో ఎత్తి పెడుతుంది. అంత ఎత్తిపెట్టి నా వల్ల కాదురా స్వామి అని 5 ఏళ్ళ 10 ఏళ్ళ తర్వాత బ్లడ్లో వదిలేస్తుంది. అప్పుడు టెస్ట్ చేసి మనకు షుగర్ వచ్చింది అంటాం. అందుకే ఎంత సమయం పడుతుంది అంటారు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు డ్యామేజ్ కూడా పాప చాలా కష్టపడుతుంది, అది మనం దాన్ని అసలు పట్టించుకోము. చాలా ప్రయత్నిస్తుంది మన బాడీ కూడా, బాడీ పరిచేసి ఎత్తిపెట్టి డ్యామేజ్ కాకుండా ఏం చేయాలని తల్లిలాగా కాపాడుతుంది. సో బ్లడ్ షుగర్ వస్తే ఏమవుతుంది, అట్లే వదిలిపెడితే నార్మల్గా పల్సగా ఉండి బ్లడ్ అట్లా బీపీ లేకుండా ఫ్లో అవుతూ ఉండాలి నీళ్ళలాగా. నీకు మూసినది నీళ్ళు వచ్చి నీకు మంచినీళ్ళు కలిసినానికి ఎట్లుంటాయి, దాన్ని పంప్ చేయాలంటే థిక్ అయిపోతుంది. సో బీపీ ఎక్కువైపోయా, సర్క్యులేషన్ సరిగా ఉండదు, సర్క్యులేషన్ ఉండదు, మధ్యలో అడ్డాలు పడింది, ఫ్యాట్ అంతా పోయి సర్క్యులేషన్ తగ్గిపోయింది, బీపీ ఎక్కువయ్యా. సో ఈ షుగర్ ఎక్కువైనప్పుడు ఆ షుగర్ క్రిస్టల్స్ని ఫిల్టర్ చేయాలి కదా, కిడ్నీలు దెబ్బతింటాయి. పల్స ఉండి నీళ్ళు పోతే సరే, షుగర్ క్రిస్టల్స్ ఉండి నీళ్ళు కిడ్నీలు చిన్నగా దెబ్బతింటాయి. ఒకసారి ఏం జరగదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అట్లా నడుస్తూ ఉంటుంది అది. సో కళ్ళు దెబ్బతింటాయి షుగర్కి, కళ్ళు ఆ బ్లడ్ ఫ్లో అయ్యే కొద్దికి కళ్ళు డ్యామేజ్ అవుతాయి, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీలు దెబ్బతింటాయి, వాస్క్యులర్ సిస్టమ్ కాళ్ళనే దెబ్బతింటాయి 10 ఏళ్ళు 20 ఏళ్ళకి. అప్పుడు పరిగెత్తిపోయి నాకు ఇన్సూరెన్స్ ఉంది అంటే డ్యామేజ్ చేసుకుని పోతే ఎట్లా, యాక్సిడెంట్ చేయించేసి గుద్దిచ్చేసి యాక్సిడెంట్ చేసి నా బండిని రెడీ చేయంటే అది సుమారుగా దెబ్బ తగిలితే రెడీ చేస్తారు. రైలు కథపై గుద్దిచ్చేసి పచ్చడైపోతే ఎట్లా రెడీ చేస్తావు, క్యాన్సర్ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, షుగర్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, ఏదైనా రావచ్చు కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. సో డ్యామేజ్ కాకుండా ఎట్లా బతకాలని మన పెద్దవాళ్ళు చెప్పినారు, పసుపు నీళ్ళు తాగండి, పొద్దున లేయండి, ఇంటి ముందర ముగ్గేయండి, ఎక్సర్సైజ్ అది, అదొక యోగా. కాళ్ళ మీద గొంతు కూర్చొని ముగ్గేసేది పెద్ద యోగా. ఇప్పుడు కింద కూర్చుంటే పైకి వెళ్ళారు అమ్మా లేపు అంటారు అందరూ, ఈ వెస్ట్రన్ బాత్రూంలు పోతాడు, అది కూర్చొని ఈ కాళ్ళు పొట్టను అదిమితే మోషన్ ఫ్రీ మోషన్ అవుతుంది. కింద కూర్చొని తింటే కింద పొట్ట మడిగినప్పుడు 1.5 నిండుతానే బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, ఇక చాలు అయినా లేయి అంటే అమ్మాని లేసేసి కొంచెం నీళ్లు తాగితే కొంచెం గ్యాప్ ఉంటే మిక్సీ బాధితుంది. ఇప్పుడు పొట్టలు వేసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాము, ఇన్ని పెట్టుకుంటాం రుచి 10 రకాలు పెట్టుకొని తిని వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట ఈ పక్క వచ్చి డాష్ కొట్టే వరకు తింటాను, ఇక్కడ వరకు తినేస్తాం, ఇంకా లాస్ట్ ఐస్ క్రీమ్ ఉందంటే కదిలిచ్చి మళ్ళీ లోపలేస్తాను తేపితే బయట వచ్చే వరకు. ఏమవుతుంది అదంతా షోక్ అయిపోతుంది లోపలంతా. సో అదంతా గ్లూకోజ్ అయ్యి దీన్ని అంతా ఎత్తిపెట్టేదానికి నీ మైండ్ నీ బాడీ అంతా చచ్చిపోతుంది పాపం. ఎక్స్ట్రా డబ్బులు వచ్చి లంచం తీసుకునే వాళ్ళు చచ్చిపోతారు, ఎక్కడ ఎత్తి చాలా కష్టపడుతుంది, చాలా పెద్ద పని అదే దానికి పాపం. సో ఆ పని లేకపోతే, ఎక్స్ట్రా డబ్బులు లేకపోతే, ఎక్స్ట్రా షుగర్ లేకపోతే నీ బ్లడ్ లో అది అర్థం చేసుకొని వీక్గా ఉండే సెల్స్ అన్నింటినీ లాక్కొని క్లీన్ చేసి దాన్ని 7 లేయర్స్ లో బాహుబలి కంటే ఎక్కువగా స్టాప్ చేస్తుంది. నువ్వు బాగాలేదు, నువ్వు పక్కనుండు, నువ్వేదో పాయిజన్ వేసినావు, నువ్వేదో తిన్నావు, దాంట్లో ఏదో కొత్త మాలిక్యులు వచ్చింది, నాకు తెలియదు, మా తాత నుంచి రాలేదు, నువ్వు అక్కడ ఉండు, మళ్ళీ చూద్దాం నీ పని అని క్లీన్అప్ చేసుకొని మళ్ళా క్యాన్సర్ క్యూరింగ్కి నీ బాడీ క్యూరింగ్కి పోతుంది. నీ ఫుడ్ ఇంత ఫుడ్ వేస్తే 200 grams 300 grams గ్లూకోజ్ వస్తే దానంతా ఎత్తిపెట్టి దాన్ని ఎత్తిపెట్టి ఫ్యాట్గా మార్చి గ్లైకోజన్గా మార్చి ఏమేమి ఎత్తిపెట్టి వచ్చేటప్పటికి మళ్ళీ అడిగిపోయింది, మళ్ళీ ఆకలేసింది నీకు, మళ్ళా బిర్యానీ తింటివి, మళ్ళీ పాలు తాగుతీవి, చచ్చిపోతుంది అది బాడీ. ఇది ఒక్క నిక్నేమ్ తెలుసుకొని ఏ ఆహారం తింటే నీకు సాయంత్రం వరకు ఫుడ్ మీద గుర్తు లేకుండా అది సూపర్ ఆహారం. నేను పొద్దున్న తిన్నా 10:30 చూడు ఎట్లున్నాను, నడుచుకొని వచ్చిన 7 కిలోమీటర్ కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన, చాలా మంది చూసిన జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి నడుచుకుంటా వచ్చిన, పొద్దున్నే 3 గంటలకు నా ట్రైన్ వచ్చింది, తిరుపతి స్పెషల్ ట్రైన్, 4 గంటలకు చేరినా నిద్రపోల, 5:30 పోయినా జూబ్లీ హిల్స్ క్లబ్ అవుట్ గేట్ మా ఇల్లు అక్కడి నుంచి మొదలుపెట్టి కేబీఆర్ మెయిన్ గేట్ నుంచి రౌండ్ తిరుక్కొని యోగా సెంటర్ వరకు పరిగెత్తొచ్చి అక్కడ 1 గంట ఎక్సర్సైజ్ చేసుకొని వచ్చాను. ఎట్లున్నాను చూడు, అందరూ ఎట్లుండొచ్చు కదా పాపము, ఈ మందులతో, ఈ విటమిన్లతో, ఈ క్రీములతో ఏం జరుగుతుంది, ఏది కండిషనింగ్ లే.
ఈ టైంకే తినాలని కూడా ఏం లే. మీ కన్వీనియంట్గా ఉండే టైంలో తినండి, ఒక అరగంట కంటే ఎట్లా తినండి. నాకు కూడా చెప్పినారు డాక్టర్లు, చాలా మంది డాక్టర్లు నాకు 2-3 సార్లు ఎండోస్కోపీ చేసినారు, సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫెమోటిడిన్, పెంటప్రజోల్, ఓమోప్రజోల్, జలసిల్లు, రిఫ్లెక్స్, కాయం చూర్ణ, ఎనో సాల్ట్, ఇన్ని వాడతా ఉండే. కంటిన్యూ కాదు, కొంచెం బాగుంటుంది, మళ్ళీ ఏదే పని. సో ఎప్పుడైతే ఈ రాజజావా బెల్లం వేసుకొని పొద్దున్నే 3 గ్లాసులు 4 గ్లాసులు 1 లీటర్ తాగేసి పొద్దున్నే వాకింగ్ అంతా పోయి వచ్చేసి తర్వాత రాగి సంగటే మళ్ళా తినేది మొదలు పెట్టాను, పూర్తిగా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు నేను 40 అవర్స్ ఉన్నా, లాస్ట్ టైం 60 అవర్స్ నో ఫుడ్, అంటే 60 గంటలు వితౌట్ ఫుడ్ ఉన్నా. ఈరోజు సాయంత్రం స్టాప్ చేస్తే గూట్లో దీపం నోట్లో ముద్ద. ఎప్పుడు తినాలా? గూట్లో దీపం పెట్టే టైంలో తినాలి. మనం 1 గంటకు తింటాను, తిని పడుకుంటాను, మొత్తం అంతా గ్లైకోజెన్గా ఫ్యాట్గా మార్క్ ఏమవుతుంది? నువ్వు యాక్టివ్గా ఉంటే బర్న్ అవుతా ఉంటుంది. తినేసి పడుకుంటే పొద్దున్నే లేస్తేది లేటు కాబట్టి టైం ఉండదు. మధ్యాహ్నం స్టేయింగ్ ఇంత లంచ్ బాక్స్ తింటారు, ఏదో చెత్త తింటారు. ఇంటికి పోతే అప్పుడే తినబోతే టైం అయ్యేది, భార్య కాసుకొని ఉంటుంది, రారా నిన్నటిది మొన్నటిది ఫ్రిడ్జ్లో అన్ని వేడి చేసి ఏమండి, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా, ఫ్రిడ్జ్లోంచి బయట తీసినా, వేడి చేసినా, ఇంకా లోపల పెట్టేదాన్ని లేదు, అన్ని తినాలంటే కూసుకొని బకాసు లాగా తిని పడుకుంటే పొట్టరాకు ఏమవుతుంది? ఆ పొట్టని ఎత్తుకొని తిరగతానే ఉంటారు పాప, ఇంత పొట్ట వేసుకొని వాళ్ళు చూస్తే జాలేస్తుంది. పొట్ట వచ్చిందంటే నీ డెత్కి దగ్గర అవుతాను అని, ఎంత డేంజర్ కదా. ఎందుకు అర్థం, ఎందుకు గుర్తించరు? ఇవన్నీ కామన్ మ్యాన్, ఒక రైతు నేను, నాకే అర్థం చేసుకుంటా ఉండా. మరి ఇవన్నీ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకొని సామాన్యులు కూడా చెప్పాలి కదా, రైస్ కాదు, రిఫైండ్ ఆయిల్ కాదు, చక్కెర, మైదా, కాఫీ, టీ, పాలు, నాన్ వెజ్ నిలిపేసి మంచిగా మన పెద్దోళ్ళు తిన్న ఫుడ్ తిని బాగా 1 గంట 2 గంటలు కష్టపడి చిన్నపిల్లలతో ఆడుకొని గోలిగుండ్లు, గాలిపటాలు, కోతి కొమ్మచ్చి, జిల్లా కోడి, ఇవన్నీ పిల్లలతో మంచి గేమ్స్ ఆడుకుంటాం అంటే పీస్ఫుల్గా ఉంటాం కదా. మీ పిల్లలతో ఆడుకోండి, లేరు ఎవరి పిల్లలతో మీరు ఆడుకోండి. మీకోసం మీరు 1 గంట అన్నా హ్యాపీగా సంతోషంగా పడకపోతే ఆ జాబ్ ఏదైనా వేస్టే, మీ 100 కోట్లు వేస్టే, మీ ఇది వేస్టే, అన్ని వేస్టే. మిల్లెట్స్ అనేది గాయిట్రోజెనిక్ ఫుడ్ కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలని చెప్తారు. ఇప్పుడు గాయిట్రోజెన్ అనేసరికి మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, మరి థైరాయిడ్ గాయిట్రోజెనిక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ పెరుగుతుంది. అవును, అంటే ఇక్కడ చాలా మంది కనిపిస్తూ ఉంటుంది.